రవి తేజకు ఒకటే చెప్తున్నా నేను, దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోమని. సినిమా ఎలా ఉంది రామారావణ్ డ్యూటీ? సినిమా ఫ్లాప్ అనా? దీనికి మనము 150 రూపాయలు బొక్క తప్ప ఏం లేదు. సినిమాలో దమ్ము లేదు, ధైర్యం లేదు. విక్రమార్కుడు, కిలాడి, క్రాక్ సినిమా అనుకో నేను వచ్చినా కానీ సినిమాలో ఏం లేదు, స్టోరీ లేదు, వేస్ట్. రవి తేజకు ఒకటే చెప్తున్నా నేను, దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోమని. సినిమాలు తీయకని చెప్పు, అంతమించి ఏం లేదు సినిమాలో. ఎందుకన్నా అవసరమా సినిమాలు? డైరెక్టర్ చెప్పి నినాలి, డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా యాక్షన్ చేయాలి. అంతేగాని నీ సొంతంగా నువ్వు అద్దాలు పెట్టుకొని స్టైల్గా నడుస్తే అయిపోతారా? సినిమాలో కామెడీ ఉండాలి, ఫైట్స్ ఉండాలి, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. సినిమా అంటే ఇదేందన్నా? నాకైతే సెకండ్ హాఫ్లో అనుకున్నా, నువ్వు నమ్ముతావు నమ్ము. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, సెకండ్ హాఫ్ అయితే మొత్తమే లేదు సినిమాలో. మొన్న ఎవరిని గోపిచ్చని సినిమా వచ్చింది పక్కా కమర్షియల్. ఆ సినిమా చూస్తుంటే 5 సార్లు చూసిన సినిమా. రవితేజ సినిమా, భద్రా సినిమా హైలైట్ ఉంది. పాజిటివ్ ఒక పాయింట్ కూడా లేదు అంటే సినిమాలో పాజిటివ్ ఒక పాయింట్ కూడా లేదు? ఏం లేదన్న, ఏం లేదు. నేను సినిమా గురించి చెప్పాలంటే కూడా నాకే వేస్ట్ అయిపోతుంది, 150 రూపాయలు వేస్ట్ తప్ప నాకు ఏం అనిపిస్తలేదు. మళ్ళా రేపు కుళ్ళ పడుతుంది ఎట్లయినా. సెకండ్ డే పార్ట్ టూ ఉన్నది అన్నారట. పార్ట్ టూ ఉన్నదట? అర్థం కాలేదు. పార్ట్ టూ ఉన్నదట? పార్ట్ టూ ఉంది అంటారు కానీ పార్ట్ టూ రాదు, అది కాదు. విక్రమార్కు టూ కూడా అంటారు. మళ్ళీ రాజమౌళి, రాజమౌళికి ఒకటే చెప్తున్నా ఇను, నువ్వు ట్రిపుల్ ఆర్ ఎట్లనైతే సినిమా తీసినావో బాహుబలికి క్రేజ్ వచ్చినంత ట్రిపుల్ ఆర్కి రాలేకపోయింది. ఈ పార్ట్ టూ వేస్ట్, ఇది వేస్ట్, విక్రమార్కుడు కూడా వేస్ట్ అవుతుంది. విక్రమార్కుడు సినిమాలు అందరు చచ్చిపోతారు. ఇంకేముంది సినిమాలో?